రానున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్సు ఎన్నికల పొత్తు పెట్టుకొని పోటీ చేయాలని నిర్ణయించారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు శ్రీనగర్లో ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్ళి చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ మధ్యలోనే వారం రోజుల క్రితము నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది. దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్పందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఉన్నాం. ఎస్సీలకు రిజర్వేషన్స్ ఇచ్చాము, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాము, మహిళలకు రిజర్వేషన్ ఇచ్చాము, ఎస్టీలకు రిజర్వేషన్ ఇచ్చాము, మహిళల మీద అత్యాచారాలు నిరోధించే చట్టాలు తీసుకొచ్చాము, మహిళా కమిషన్ పెట్టాము, చైల్డ్ మ్యారేజెస్ బ్యాన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్తో పొత్తు పెట్టుకున్న సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకొస్తాము, కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్లోని అనేక చట్టాలు జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తూ ఉన్నారు, వాటన్నిటిలో ఉపసంహరిస్తాము, మా జిన్నా రాజ్యాంగమే ఉండాలి, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉండకూడదు అనే విధంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇక్కడ అశాంతి, ఉగ్రవాదము, టెర్రరిజం పెంచాలనేటువంటి దృక్పథంతో ఈ రెండు పార్టీల వ్యవహారం కనిపిస్తూ ఉంది. పాకిస్తాన్తో చర్చ జరపాలనం, పాకిస్తాన్ బార్డర్లో వ్యాపారం చేయాలని చెప్పడము, జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంబంధికులందరినీ కూడా విడుదల చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం,